ఇదే పొడపర్తి కాలభైరవ కృష్ణస్వామి ఆశ్రమం అంటారు. ఎవరైనా భైరమఠం అంటారు, పుట్టపర్తి ఆశ్రమం అయితే కాదు. పొడపర్తి కృష్ణస్వామి కాలభైరవ మఠం అంటే ఎవరికైనా చెప్తారు, ఎందుకంటే టెంపుల్ బ్యాక్ సైడ్ ఉంటుంది, మెయిన్ రోడ్డు మీద వస్తే ఈజీ అవ్వడానికి సారంగంధర మండపం ఎదురు ఉంటుంది. ఎలా అయినా ఇక్కడికి రావచ్చు చాలా ఈజీగా. ఇక్కడ కాలభైరవుడు ఉన్నారు, ముందుగా ఆయన దర్శనం చేసుకొని ఆయన్ని చూసి తరించాకే మనం ఈ పాండవుల గుట్ట అని చెప్పబడే ఈ గుట్ట మీదకి వెళ్దాం. అమ్మవారి దర్శనం చేసుకున్నాం, అమ్మవారి పూజ చూద్దాం. ఎందుకంటే మా కంకాలనాథ్ తంత్ర సాధ్యనాథ్ వచ్చారు కదా, అమ్మవారి పూజ అనంతరం గుట్ట చూసి మనం ఇంతటితో ముగించేద్దాం. కాలభైరవుడు విగ్రహం ఉంది చూసారా, లోపల అతి భారీగా అతి నల్లగా అతి భయంకరంగా ఉన్నారు, కానీ చాలా ప్రసన్నంగా కనపడుతున్నారు. మనల్ని అబ్జర్వ్ చేస్తున్నట్టే ఉంది, తీక్షణంగా అలాగే మనల్ని చూస్తున్నాడు. మనం ఆయన చూస్తే ఆయన మనల్ని చూస్తున్నాడు. బాగా అబ్జర్వ్ చేయండి, నాకైతే అలాగే ఉంది. నన్నే కాలుడు అంటారు కదా, అందుకే అంత నల్లగా ఉన్నారేమో ఆయన, మనల్ని చూస్తున్నారు. సో మనం పైకి పాండవుల గుట్ట పైకి ఆ మెట్లు ఉన్నాయి చూసారా, సరే దాని మీదకి ముందు వెళ్ళే ముందు భైరవుని యొక్క పాదాలు దర్శనం చేసుకొని, గురుపాదాలను చెప్పచ్చుగా, గురుపాదాలను దర్శనం చేసుకొని భైరవుని ఇంకొకసారి భైరవుడికి నమస్కారం చేసుకొని పైకి వెళ్దాం. పైన రావి వృక్షం ఉంది, పైన రకరకాల బదనికలతో అంటే మిశ్రమంగా ఉంది. సో ఇక్కడ సింధూరంతో దీన్ని పూసారు కాబట్టి ఇక్కడ ఆంజనేయ స్వామి ఉన్నారు, ప్రసన్న ఆంజనేయ స్వామి. మనం ప్రసన్న ఆంజనేయ స్వామిని చూసుకున్నాక ఇక్కడ సాధు భిక్షు అంటే భిక్ష ఎత్తే సాధువులు ఉంటారనగా అందరూ ఉన్నారు, ఎవరో కొంతమంది. మనం లోపలికి వెళ్దాం. ఇటుపక్క చూస్తే వీరభద్రుడు ఉన్నారు, ఆ పక్క అమ్మవారు ఉంది, లోపల అమ్మ అంబిక కాపాలి అని చెప్పుకుని మన మాత కాళి అనుకోవచ్చు. ఇది కేరళ వాళ్ళు ఇక్కడ ప్రతిష్ఠించిన అమ్మవారి విగ్రహం. లోపల ఆమెను దర్శనం చేసుకొని మన కంకాలనాథ్ తంత్ర సాధ్యనాథ్ పూజా విధానం చూసి భైరవుడి యొక్క అనుగ్రహం పొంది మనం గుట్ట మీదకి వెళ్దాం. ఇదిగో అమ్మవారిని దర్శనం చేసుకోండి. మీరు అమ్మవారిని చూస్తున్నారు కదా, అప్పటి కాలంలో ప్రతిష్ఠించారు. లోపల పూజా విధానం ఒకసారి చూద్దాం. రోదండి, ఇదిగో ఇవే భైరవి భైరవుడు అన్నమాట. కింద శివయ్య ఉన్నాడు, ఆయన కూడా దర్శనం చేసుకుందాం. ఒక్కొక్కసారి ఈ పూజా విధానం అయిపోయిన తర్వాత మనం పైకి వెళ్దాం. భైరవుడు మనతో పాటు అరుస్తూ ఉన్నాడు, ఎందుకంటే ఆయనకు ప్రణామం చేసుకుంటున్నాడు. సో అలాగే మనం పైకి వెళ్దాం, పాండవ గుట్ట చెప్పుకున్నాం పైకి. ఇదంతా కృష్ణస్వామి ఆశ్రమం కిషోర్ గారి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా ఉంది. ఇప్పటికీ కొండగుట్టను తొలిచేయాలని, ఇక్కడి నుంచి తీసేయాలని రకరకాల ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. ఒకరు తంత్ర సాధ్యనాథ్, ఇంకొకరు కంకాలనాథ్. ఎందుకంటే భైరవ కాళి ఉపాసన చేసే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి నామకరణం చేయటం అందరికీ తెలిసిన విషయం.
సాధనాపరమైన మంచి ప్లేసు. అలాగే ఇక్కడ అడవి పందులు పెడద ఎక్కువగా ఉంటుంది. మీకు ఒకటి చూపిస్తాను, గుంపులోంచి ఒకటి తప్పించుకొని ఇక్కడికి వచ్చింది. అదిగోండి, ఇవి ఇక్కడ సర్వసాధారణం అంట వాళ్ళు చెప్తున్నారు. అంట్లు తోముతున్న రోడ్ల మీద తిరుగుతున్నాయి, అడవిలోనే రోడ్లు వేసారు కాబట్టి వాటి స్థావరాలు మనం తిరుగుతున్నాం. ఇది స్వామివారి జీవ సమాధి అంటారు. సో ఇంతటితో ఈ కాలభైరవ ఆశ్రమం గురించి పూర్తి సమాచారం ఇచ్చాను అనుకొని నేను ఇంతటితో ముగిస్తున్నాను. జై కాళీ, స్వస్తి.